శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి శ్రీ ధర్మాన కృష్ణదాసు కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో కుల వివక్షతకు వ్యతిరేకంగా ప్రజానీకం కోసం పేద అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. భారతదేశ ప్రప్రథమ సామాజికవేత్తగా కీర్తి పొందారని చెప్పారు. సముద్రం కోసం, స్త్రీ విద్య కోసం, అణగారిన వర్గాల కోసం ఎంతో ఆనాడు కృషి చేసి ఈవేళ భారత తరాలకు మంచి మార్గదర్శకంగా ఉన్నటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే అటువంటి మహానాయకుడు స్మరించుకొని ఆయన కోసం మనం ఇలా ఒకసారి తనని మననం చేసుకోవడం అందరూ చాలా కదృష్టంగా భావిస్తూ ఈవేళ ఆయన జయంతిత్వ సందర్భంగా ఆయనకి గౌరవించి ప్రార్థన చేసి దీపావళికించి అతని ఆత్మశాంతి కలగాలని భావతులు ఉత్తమగతులు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తుంది. సమాజం ఈవేళ మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిత్యం ఆయన స్మరించుకుంటుంటారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈవేళ పనిచేయడం జరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం ఈవేళ అన్ని రకాలుగా ఆయన కృషి చేయడం జరుగుతుంది. ఈవేళ మహమ్మారిలా రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా వ్యాధి నివారణ కోసం కూడా మనందరం ఏకోన్ముఖులై మనందరం మరి ఒక నిబంధనతో మనందరం కలిసి పనిచేసిన అవసరం ఉంటుంది. మరి ఈవేళ భగవంతుని దయవల్ల మరి నాయకుడు ఇతర వైద్యులు కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరితో సమిష్టి చూసి వలన ఈవేళ మన జిల్లాలో అదృష్టం కొద్ది ఈవేళ కేసు కూడా నమోదు కాలేదు. ఇది మరి మీ అందరి తాలూకా కృషి, ఇది అందరికీ అభినందిస్తున్నాం. ఇది మన రాష్ట్రానికి కూడా మన రాష్ట్రంలో మన జిల్లాకు ప్రత్యేకమైన గౌరవం. మొన్ననే నాకు ఢిల్లీ నుంచి ఒక చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి చాలా మనందరికీ మీ మొత్తం ఇందులో భాగస్వామ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అందరికీ అతను అభినందిస్తూ ఆయన చాలాసేపు నాతో మాట్లాడారు. ఇటువంటి బాధ్యతాయుతంగా పనిచేయడం, ఒక ఆపత్కాలంలో మన ప్రజలకు అండగా ఉండడం, ఇదంతా మన మనిషి తాలూకు ధర్మం. ఇది మన ఉద్యోగులుగా, వ్యక్తులుగా, సమాజంలో మనం కూడా భాగస్వామ్యం కనుక మనందరి తాలూకా కృషి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వలన ఈవేళ మనం మెరుగైన స్థితిలో మన రాష్ట్రం, అలాగే మెరుగైన స్థితిలో మన కలెక్టర్ గారు.